మహానది గోదావరి అనుసంధానం పూర్తయిన తర్వాతే గోదావరి కావేరి అనుసంధానం చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి స్పష్టం చేసింది ఈ మేరకు జాతీయ నీటి అభివృద్ధి సంస్థ ఎన్డబ్ల్యూడీఏ చీఫ్ ఇంజనీర్ కు నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ లేఖ రాశారు ఇందులో గోదావరి కావేరి అనుసంధాన ప్రతిపాదనలపై రాష్ట్ర అభిప్రాయాలను స్పష్టం చేశారు ఉమ్మడి ఏపీ ప్రభుత్వం ఇచ్చంపల్లి ఆనకట్ట ప్రతిపాదనపై మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ అభ్యంతరం వ్యక్తం చేశాయన్న ఈఎన్సీ ముంపు అంశంపై మళ్లీ ఆ రెండు రాష్ట్రాల నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావచ్చని లేఖలో వివరించారు ఇచ్చంపల్లికి దిగువన ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరంలో సమ్మకసాగర్ ఆనకట్ట నిర్మించినందున మరో ఆనకట్ట నిర్మాణంతో ఇబ్బందులు ఉంటాయని తెలిపారు మరోవైపు ఇచ్చంపల్లి దిగువన రాష్ట్ర నీటి అవసరాలపై ప్రభావం పడుతుందన్న ఈఎన్సీ తెలంగాణ అవసరాలు తీరిన తర్వాతే నీటిని మళ్లించాలన్నారు అంతేకాకుండా డెబ్బై ఐదు శాతం లబ్దితతో గోదావరిలో మిగులు జిల్లాలు లేవని కేంద్ర సంఘం తేల్చినందున ఇచ్చంపల్లి నుంచి ప్రతిపాదిత గోదావరి కావేరి అనుసంధానం సాధ్యం కాదని లేఖలో మురళీధర్ వివరించారు